జీడిపి డేటా. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జీడిపి డేటాని మనకు గత 3 సంవత్సరాలుగా వెల్లడిస్తుందో ఇదంతా కూడా అంకెల గారడి సత్యదూరం అంటూ మీంట్లో నిన్నటి నుంచి స్టోరీస్ సిరీస్ ప్రారంభమైంది. సో జీడిపి డేటా స్టామ్ ఇంటెన్సిఫైస్ గవర్నమెంట్ స్టడీయింగ్ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అంటూ ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న జీడిపి అంకెల మీద ఎన్ఎస్ఎస్ఓ అంటే ఇది కూడా గవర్నమెంట్ ఏజెన్సీయే, సో నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. సో వీళ్ళే స్వయంగా చెప్తున్నారు జీడిపి డేటా ఏదైతే కొత్తగా మనం 2015 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందో ఆ జీడిపి డేటా అంతా కూడా సత్యదూరం, అవాస్తవం, ఇది అసత్యం అంటూ చెప్తోంది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే మేము చాలా ఘనంగా చేసాం యూపీఏ కంటే అంటూ ఎన్డీఏ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోంది. సో ఈ డబ్బా అంతా నిజంగానే డబ్బా, ఇందులో వాస్తవం లేదు అనేది ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ అంటే అది ఎవరో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే మరొక అపోజిషన్ పార్టీయో చెప్పే అంశం కాదు. సో ఎంసీఏ దగ్గర ఉన్న డేటా అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఇందులో 36% ఆఫ్ కంపెనీస్ అసలు కొన్ని అయితే లేనే లేవట, మరికొన్నేమో ఉన్నా కూడా వాళ్ళ డేటాని ఎన్సీఏకి సమర్పించడం లేదు. సో వాటిని అన్నింటిని ఎక్స్ట్రాపోలేట్ చేసి వాళ్ళ ఓన్లీ పెయిడ్ అప్ క్యాపిటల్ బేసిస్గా వాటిని ఎక్స్ట్రాపోలేట్ చేసి జీడిపి డేటాని అనౌన్స్ చేస్తున్నారు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ అఫీషియల్స్ చెప్తున్న అంశం. సో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? ఒకవేళ నిజంగానే మన జీడిపి డేటా కనుక అవాస్తవం అని తేలితే ఇదంతా కూడా ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లెట్స్ హోప్ దట్ ది కంట్రీస్ క్రెడిబిలిటీ విల్ నాట్ బి డ్యామేజ్డ్, అదే మనం ప్రస్తుతం కోరుకోగలిగింది.